అందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు అన్న మీకు కూడా. సో ఈరోజు అయితే మనం ఒక మంచి అమేజింగ్ ప్లేస్కి అయితే వచ్చేసాం. ఆ ప్లేస్ ఎక్కడ ఏంటి అనేది డీటెయిల్స్ మనతో పాటు ఓనర్ గారు ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. పేరు పర్ణశాల అని పెట్టారు రెస్టారెంట్. ఎందుకని ఆ పేరు పెట్టారు ఏంటి అనేది ఒకసారి మా వాళ్ళ కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి నమస్కారం. ముందుగా హ్యాపీ న్యూ ఇయర్ కూడా చెప్తున్నాను. నాకు ట్రెడిషనల్ అండ్ యాంటిక్ అంటే బాగా ఇష్టం. ట్రెడిషనల్ యాంటిక్ని మిక్స్ చేసి ఒక పాత తరానికి కొంచెం ఆ టైప్ 90s 80s ఉన్న ఫీల్ డేస్ తీసుకెళ్లాలని చెప్పేసి ఇది కన్స్ట్రక్షన్. నేనే ఓన్ మేకింగ్, ఓన్ డిజైనింగ్ ఇది 100 డేస్లో నేను పూర్తి చేశాను. కొంచెం ఇప్పుడు ఈ వర్క్ చేసే వాళ్ళు చాలా రేర్గా ఉన్నారు. ఈ రెల్లు గడ్డి కప్పడం కానీ ఇవన్నీ చేయడం వల్ల బాగా తాటి చెట్లు దాదాపు ఒక 30 తాటి చెట్లు తీసుకొచ్చి ఒరిజినల్ తాటి చెట్లు వాటిని 6 ఫీట్ పాతి పెట్టి దాని బేస్ మీద స్ట్రక్చర్ మీద మొత్తం ఫ్రేమ్ చేసుకొని చేశాను. బ్యాంబోస్ నేను ఎందుకు ప్లాస్టిక్ ఐరన్ అనేది యూజ్ చేయలేదు. అసలు నేను అసలు యూజ్ చేయలేదు. మాకు నమ్మాలనిపించట్లేదు. స్పాన్ కూడా పెద్దది, 40 విత్తను 60 లెంత్ ఉంటుంది. ఇది మొత్తం ఏంటంటే ఒక ట్రెడిషనల్ థీమ్ అన్న ఇది ఉండాలని చెప్పి ప్లాన్ చేశాను అన్నమాట. ఈ థీమ్ తగ్గట్టుగానే టేస్ట్ అండ్ ఫ్రెష్ హెల్త్ మొత్తం మీరే డిజైన్ చేశారన్నా? నేనే. ఇది సెల్ఫీ పాయింట్. ఇది రాక్ ఉండి బుద్ధ రాక్ అన్నమాట. ఇక్కడ సెల్ఫీ పాయింట్ ఇచ్చాను అన్నమాట. సో ఈ హ్యాపీగా ఇక్కడ కూర్చోవచ్చులా? ఒక ఫ్యామిలీ నలుగురు కూర్చోవచ్చు, ఇబ్బంది ఉండదు. హ్యాపీగా ఫైబర్ది, ఓకే, ఫైబర్ ఫిట్టింగ్ చేసి బ్యాంబోస్తో కొంచెం ఆర్కే ఫార్మ్స్ పెట్టి డిజైన్ చేసాం అన్నమాట. బ్యాక్ సైడ్ లైట్గా వాటర్ మూవ్ అవుతూ ఉంటుంది. కొంచెం వచ్చిన వాళ్ళు టేక్అవే, వచ్చిన వాళ్ళు కొంచెం స్పెండ్ చేయడానికి కానీ, వచ్చిన వాళ్ళు కొంచెం సెల్ఫీ. ఈరోజు మేము ఇక్కడికి వచ్చి బోరింగ్గా ఫీల్ అవ్వకుండా కూడా బాగుంటుంది, అందుకనే చేశాను అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ సెల్ఫీ పాయింట్ అంటే కొంచెం క్రేజీగా పెడుతున్నారు. మనం ఏంటన్నా ఇలా బుద్ధుడు పెట్టడానికి కారణం ఏంటి? ఏమన్నా బిహైండ్ ఏమన్నా ఉందా? అదే లేదు, నాకు దేవుడిగా వాస్తురాగా పెట్టలేదు. ఓకే, పీస్ఫుల్గా ఉండాలి. వచ్చిన వాళ్ళు ముందర అంటే ఇవాళ ఉన్న టెన్షన్స్కి అందరూ వస్తే అన్ని మర్చిపోవాలి. మర్చిపోవాలంటే పీస్ఫుల్ రిలాక్స్గా కలర్స్ కానీ ఎవ్రీథింగ్ మనకు చూస్తున్న సరౌండ్కి వస్తే కొంచెం ఫీల్ అబ్బా ఇక్కడ భలేగా ఉంది, కొంచెం స్పెండ్ చేయాలి అనిపించడానికి ఒక మైండ్ ఫ్రెష్నెస్ కోసం ఇవన్నీ డిజైన్ చేసుకున్నాను అనమాట. దీనికి రోజు ఈ వర్క్ అనేది చెప్పి నాకు ఆ రోజు డెవలప్ చేసుకుంటా పెంచుకుంటా నేను అనుకున్న లుక్ తెచ్చుకున్నా. ముందులా ఏంటంటే మనకి ఇదివరకు ఈ పల్లెటూరు వాతావరణం, ఇవి టేక్ మండవాలండి, ఇవి యాంటిక్ అనమాట. అంటే పాతవి నేను చాలా కాలం అయిందన్న మేము కూడా చూసి అంటే కొనుక్కొచ్చాను అన్నమాట. పాత ఇవి చేసేవాళ్ళు లేరు, చాలా మన ఒక్కలం ఇవి సింగిల్గా అయితే మనము మొయ్యలేం, చాలా వెయిట్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇవి ఒక ఇది తీసుకొచ్చి ఇట్లాగా ఇవన్నీ డిజైన్ చేయను. ఈ డిజైన్ అంతా పైన పీట అంటారు దాన్ని, అలా కింద ఏమో దీన్ని కూడా పీట అంటారు. ట్రెడిషనల్ గా మన పాతకాలం అంటే అపీరెన్స్ రావాలని చెప్పేసి ఇదంతా కలెక్ట్ చేయడం చాలా కష్టం. అంటే అక్కడ ఒకటి ఉంటుంది, దీనికోసం బాగా తిరగాలన్నమాట. మనకి రేర్గా అంటే ఏమన్నా కావాలంటే దొరుకుతాయి, కానీ ఇవి ఒకే చాటు దొరికినా మ్యాచ్ అవ్వాలి, దానికి అడాప్ట్ అవ్వాలి. అడాప్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. నేను ముందుగా ప్లాన్ చేసుకుని ఏ వస్తువు ఎక్కడ ఉందో చూసుకుంటా గ్రేట్ అసలు చేసుకున్నాను అనమాట. ఫ్లోర్ కూడా ఎక్కడ ఎక్కువ కేరళలో తమిళనాడులో వేస్తారు ఈ ఫ్లోరు. దీనంతా ఇక్కడ తక్కువ వాడతాం, ఓకే, తక్కువ వాడతాం. దీని ఏంటంటే మనకి చాలా ట్రెడిషనల్ లుక్ వచ్చేసింది, ట్రెడిషనల్ లుక్ పైన బంగ్లా పింక్ అనమాట. ఇప్పుడు అందరూ బంగ్లా పింక్ వాడతారు. అసలు అది మాకు బంగ్లా పింక్ అనేది వాడతారు. ఆ బంగ్లా పింక్కి ఇవన్నీ తాటి పోసి మనకంతా కొంచెం యాంటిక్గా ఉండేట్టుగా ఇప్పుడు లాంతర్లు ఉండే ఇది వరకు మనకి లాంతర్లు, ఈ లాంతర్ల కోసం కూడా కష్టపడి తిరగాల్సి వస్తుంది అనమాట. అవును, ఇదివరకు దీపాలు పెట్టుకునే వాళ్ళం. చిన్న చిన్న లుక్కుల వల్ల కొంచెం మనకి ఆ లుక్ మారిపోతుంది. ఇవి పోస్ట్ క్లాస్ పిక్చర్లు, ఇప్పుడు ఎవరు వాడతా, ఇదివరకు మనకి బాగా పాత రకం పాతకాలంలో ఉండేది. స్టార్టింగ్ స్టేజ్ కూడా పాతదని కాదు, చాలా కాస్ట్ ఒకటి వచ్చి 120 రూపీస్ ఉంది. ఇది ప్రత్యేకించి మనం తెప్పించుకోవాలంటే ఇక్కడ దొరకదు. డిస్ప్లే కూడా మీరు డిస్ప్లే ఏంటంటే మనం అదివరకు పలక మీద రాసేవాళ్ళు మామూలు మిలిటరీ వాటర్లో, ఇక్కడ ఏంటంటే కొంచెం డిజిటల్ అయింది కాబట్టి. ఇదేంటంటే మా దగ్గర 2 డేస్ స్పెషల్ ఒక 4-5 ఐటమ్స్ ఉంటాయి. సపోజ్ నాటుకోడి, రొయ్యల వేపుడు, అపోలో ఫిష్, మటన్ దమ్ బిర్యానీ ఉన్నాయి కదా మామూలు మా దగ్గర. ఏంటంటే రాజమండ్రి చేపల పులుసు, రావులపాలెం మాంసం వేపుడు, నాటుకోడి గుంటూరు స్టైలు, ఇట్లాగా
ఒక ఏరియా తగ్గట్టుగా భీమవరం రాజుగారి కోడి పలావ్. ఓకే, అంటే పేరు పెడతామే కదా, ఆ పేరు తగ్గ టేస్ట్ కూడా ఇస్తారు. అంత చెప్పులు అభిజ్ఞం ఉన్నారన్నమాట. ఏమైనా కానీ సౌత్ ఇండియా, తందూరి, నార్త్ ఇండియా మొత్తం దొరుకుతుంది కానీ ఎనీ ఐటమ్ దొరుకుతుంది అన్నమాట. సో ఈ మంచాలు మన నార్త్ ఇండియన్ వాళ్ళ కోసం వేశారన్నా లేకపోతే అలా అని కాదు? సాధారణంగా దాబాల్లో మంచాల హోటల్ ఉంటాయి, నాకు అదేని కాదు. మనకేంటంటే గ్రామీణ వాతావరణంలో ఈ నిద్ర నొలక మంచాల మీద పొందుకుంటాం. నేను చిన్నప్పుడు నొలక మంచాల మీద పొందుకుంటే వాళ్ళ పరుపులు వచ్చినాయి కానీ నొలక మంచాల మీద పొందుకుంటే మనకు ఆ సర్క్యులేషన్ కానీ ఇదిగా ఉండేది. నేను ఏంటంటే మనకి థీమ్కి మ్యాచ్ అవ్వాలని చెప్పి నొలక మంచాలు ప్రత్యేకించి తెనాల్లో తెలిసిన ఫ్రెండ్ ద్వారా చేపించాను. ఓకే, చాలా కాస్ట్ చేసేవాళ్ళు కూడా లేరు, నొలక లేవుడు కూడా లేరు అన్నమాట. అల్లడానికి కూడా లేరు, కూడా కొంచెం లూజ్ అయితే టైట్ చేసుకోవాలి. పైన మీరు ప్యాన్ చూసినా దగ్గర దొరుకుతాయి అన్న ఇవి మార్కెట్ లో, మాకు మేము కొనుక్కోవాలంటే దొరుకుతాయి. ఎందుకు దొరకదు, కాంటన్ ఫ్యాన్ ఇది. ఓకే, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ, 4500 దాకా ఉంది. ఓకే ఓకే, కాదు కలెక్షన్ ఇలా అన్నిటికీ మనమే అంత మ్యాచ్ అంటే, ఎందుకంటే నేను ఓన్ డ్రీమ్ చేసుకుంటూ నేను ఆ వస్తువు కోసం తిరగటం, ఇక్కడ వర్క్ చూసుకుంటూ అలా 100 డేస్ లో ఇది ఫినిష్ చేశాను. 100 డేస్ లో ఫినిష్ చేసేసారు. ఆగస్టు 17th నేను శంకుస్థాపన చేశాను. నెక్స్ట్ మినిట్ స్టార్ట్ చేసేసి ఆ రోజు కూడా లీవ్ ఇవ్వలేదు, అక్కడ నుంచి కంటిన్యూ వర్క్ అనమాట. కడియం వెళ్ళి దాదాపు 3 లక్షల దాకా మొక్కలు పర్చేజ్ చేశాను. 35 రకాల మొక్కలు ఉన్నాయి ఇందులో. వీటి పేర్లు కూడా తెలియదు అన్న మాకు, మీరు ఎలా కలెక్ట్ చేశారు? కలెక్ట్ చేయడం అంటే చాలా చాలా మంది తెలియదు, మనం మొక్కలు పెట్టామని కాదు. ఈ మొక్కలు స్పెసిఫిక్ గా చాలా మంది తెలియదు, ఇవి చాలా పాజిటివ్నెస్ ఇస్తాయి. ఓకే, ఇక్కడున్న అట్మాస్ఫియర్ కి కొంచెం మనకి ఇక్కడ నెగిటివ్ ఎనర్జీని పోగొట్టు. ఓకే, నేను వీటి గురించి అంటే నాకు తెలియదు, కాకపోతే అక్కడ కడియం వెళ్ళి 2 డేస్ స్టే చేసి వాళ్ళు ఒక 40 ఎకరాల్లో ఉంటుంది పెద్ద నర్సరీ, సచ్చిదేవ నర్సరీ. అక్కడి నుంచి తెచ్చారన్న ఇవన్నీ? ఒక దాదాపు 20 టన్స్ లారీ వేసుకొచ్చింది అన్నమాట. ఇదంతా మెషినరీ పెయింటింగ్ అన్న లేకపోతే హ్యాండ్ మేడ్ అన్నది? ఇది హ్యాండ్ మేడ్. ఇప్పుడు ఇదివరకు మనకి పాత రోజుల్లో అవును మనకి క్లాత్ మీద బొమ్మలు వేసావు. అవును, బొమ్మలు వేసి వాళ్ళ ఫ్లెక్సీలు వచ్చినాయి. అవును, ఆ రోజున మనకి క్లాత్ మీద పెయింటింగ్ చేసుకోవాళ్ళు మూవీస్ హీరోస్ కానీ ఇవన్నీ కానీ. ఇప్పుడైనా నల్ల హ్యాండ్ మేడ్ ఆర్టిస్ట్ ఒక అతను ఉన్నాడు, దాని ద్వారా ఏంటంటే మనం ఇవన్నీ వేసాం అనమాట. ఇవి కూడా ఏంటంటే ఇక్కడ మనకి రూరల్ సంబంధించి మనకి ఇక విలేజ్ అగ్రికల్చర్ సంబంధించి ఎలా ఉంటుంది, విలేజ్ లో ఉన్న యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, ఆ ఒక్క ఫీల్ కోసం ఇవి వేసాం అనమాట. బొమ్మలకి చిన్న చిన్న చూస్తే కొంచెం ఆ రోజు ఆ రోకళ్ళు అలా నాటేయడం నాగలి అన్నది అది గార్డెన్ ఏరియా. ఓకే, అంటే ఈవినింగ్ కూడా ప్లెజెంట్ ఉంటుంది అని చెప్పి మనం ఏంటంటే కొంచెం సపోజ్ ఒక 15-20 మెంబర్స్ వస్తే వాళ్ళకి పార్టీ లాగా పార్టీస్ అలా పెళ్లి రోజులు చేస్తారు వాళ్ళ వరకు ఒక ప్రైవసీ. ఈ రెస్టారెంట్ కి దానికి గ్యాప్ ఉంటుంది, గ్యాప్ ఉంటుంది, బ్యాక్ సైడ్ కొంచెం లోన్లీగా ఉంటుంది అన్నమాట. వాళ్ళు హ్యాపీగా చిల్ అవ్వచ్చు, చిల్ అవ్వచ్చు, కొంచెం ఎక్కువ స్పెస్ స్పెండ్ చేయాలన్నా కానీ వాళ్ళ వరకు ఒక ప్రైవసీగా ఒక ఏరియాని చేద్దామని చెప్పి హట్స్ వేసాం అన్నమాట. ఓకే, కూడా రెల్లు గడ్డ హట్స్ చాలా చాలా న్యాచురల్ గా ఉంటుంది అన్నమాట. అంటే మనకి ఎంత ప్రసన్నం ఉన్నాయి ఇక్కడికి వచ్చిన తర్వాత కంపల్సరీ రిలీఫ్ అయిపోతారు. అది మాత్రం మనకి ఇక్కడున్న వాతావరణానికి కొంచెం పాజిటివ్ వైబ్ వస్తుంది, పాజిటివ్ వస్తుంది కంపల్సరీ. సో మనం ఇప్పుడైతే రెస్టారెంట్ లోపలికి అయితే వచ్చేస్తున్నాం, బయటే కాకుండా ఇక్కడ మనకి డోర్స్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేస్తే ఈ డోర్స్ అంతా రాజాగారి డోర్స్ లాగున్నాయి అన్న. ఇవి దీనికి మంచి మీరు ఎక్కడ రీసెర్చ్ చేశారన్న దీని గురించి? అదే లేదు, నాకు వచ్చిన థాట్ ఏంటంటే చేపించాను, బాక్స్ ఉండి ఇలాగ బాక్స్ బాక్స్ దుబ్బలు ఉండి. ఓకే, ఇలాగ హెవీ హ్యాండిల్ ఇస్తే కొంచెం నాకు ఇదివరకు బాగా పెద్ద మండు ఇలా ఉండే. అవునవును, హెవీగా ఉంటాయి అలా. ఈ టైప్ ఆఫ్ ఎవరు వాడుతున్నారు? వాడతలేదు సార్. అదే ఇవన్నీ ఏంటంటే ఈ గొల్లాలు అన్ని పాత చేతాలు అన్నమాట. బా, ఈ హ్యాండ్ మేడ్ అన్ని చేపించారు. దూరం మెడలు కూడా ఇంత ఉండదు, స్పెసిఫిక్ గా వెడల్పు ఉండాలని చెప్పచ్చు అన్నమాట. దాదాపు 5 అడుగులు వెడల్పు, 2.5-3 అడుగులు. యాంబియన్స్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్న, దీనికి ఎవరు దాన్ని ప్లాన్ తీసుకున్నారా? ఇది కూడా మీ థాట్ అన్న? నాకు నాకు నచ్చిన ఇంచు బై ఇంచు ప్రతిదీ నేను దేవుడు నచ్చిన ఫ్లోర్ కూడా వుడెన్ టైప్ ఉండాలని చెప్పేసి వుడ్ జాయ్ ఉండేట్టుగా ప్లాన్ చేస్తున్నాను అన్నమాట. లోపలికొస్తే పూర్తిగా ఎక్కడ చూసినా మనకి మామూలుగా ఈ రేగులు చెట్లు ఈ కాంక్రీట్ స్లాబ్స్ అయితే ఎక్కడున్నా ఉంటాయి. మీరు ఇప్పుడు కొంచెం వెరైటీగా ఫీల్ అయ్యారు, ఎందుకు ఫీల్ అయ్యారు? మీకు రెగ్యులర్గా కనపడేది టైప్ కాదు ఇది.
మనకు ఐకి ఎప్పుడైనా కొంచెం కొత్తదనంగా కనబడితే మనం అట్రాక్ట్ అవుతాం. ఐకి ఇప్పుడు కొత్తగా అట్రాక్ట్ అవ్వాలి, అట్రాక్ట్ అయితే బాగుంది అనుకుంటాం. సపోజ్ ఒక అందమైన సీనరీ కనబడితే బాగుంది అనుకుంటాం. అట్లాగే ప్రతిదీ కొంచెం కొత్త ఇప్పుడు ఇప్పుడున్న ట్రెండ్కి అయితే ఎవరికి తెలియదు. దాని కాంటాక్ట్ నెంబర్ ఏంటండి, బుక్ చేసుకోవడానికి ఎలా ఎలా బుక్ చేసుకోవాలి? దాని కాంటాక్ట్ నెంబర్ 9110590700 పర్ణశాల. ఓకే, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి ఇది హైవే కదన్న, సో హైవేలో చాలామంది లాంగ్ జర్నీ చేసే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి ఇక్కడికి రావాలంటే అడ్రస్ ఒకసారి చెప్పరా? విజయవాడ క్రాస్ చేసిన తర్వాత అక్కడ హ్యాపీ క్లబ్ దగ్గర కట్ ఉంది, అక్కడ హ్యాపీ క్లబ్ దగ్గర కట్ సర్వీస్ తీసుకుంటే సర్వీస్ నుంచి 2 కిలోమీటర్స్ ఖచ్చితంగా హ్యాపీ క్లబ్ రిసార్ట్. అటు సైడ్ డీజీపీ ఆఫీస్, డీజీపీ ఆఫీస్ ఆపోజిట్ హ్యాపీ రిసార్ట్స్ అని ఉంది, ఆ హ్యాపీ రిసార్ట్ దగ్గర కట్ ఉంది అనమాట సర్వీస్ రోడ్లో. అక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఖచ్చితంగా. ఇక్కడ నుంచి మళ్ళీ డైన్ చేసి మనం ఫ్రంట్కి వెళ్ళిపోతే మళ్ళీ హైవే NH5 వెళ్ళిపోవచ్చు, చెన్నైకి వెళ్ళిపోవచ్చు. ఓకే, కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ అనమాట. విజయవాడ గుంటూరు మధ్యన, విజయవాడకి 10 కిలోమీటర్స్, గుంటూరు 20 కిలోమీటర్స్, మంగళగిరి బైపాస్. సో గుంటూరు నుంచి వచ్చేటప్పుడు ఎక్కడ కట్ అవ్వాలి? గుంటూరు నుంచి కట్టేప్పుడు NRI జంక్షన్ ఉంది, ఆ జంక్షన్ దగ్గర టీటీ రోడ్డుకి వెళ్లకుండా ఇటుకు రావాలన్నమాట, NH సర్వీస్ రోడ్డు. ఓకే, అందులోకి వచ్చేస్తే సరిపోయింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న అడగగానే మాకు అవకాశం ఇచ్చినందుకు. సో మేము కూడా ఇక్కడికి వచ్చాం కాబట్టి, సో మేము కూడా ఇక్కడికి వచ్చాం కాబట్టి ఇక్కడ ఉన్న కొన్ని టేస్ట్ చేసేద్దాం. థ్యాంక్ యూ. మనకి మాక్సిమం అదే రేంజ్లో ఉన్నాయన్నమాట, అంతా పాతకాలం లాంతర్లు కానీ ఆ స్విచ్లు కానీ అన్ని గుర్తుకొచ్చి రీకాల్ అయిపోయినాయి ఒక్కసారికి మాకు మెమరీలో. నాకన్నా నీకు ఇంకా బాగుంది నాకు. అవును, బట్టి కమర్కి అని చెప్పేసి ఒక స్పెషల్ స్టార్టర్తో ఆర్డర్ చేసుకున్నాం, అంతేకాకుండా పట్లం బిర్యానీ. సో దీంట్లో అయితే మనకి 5 టైప్స్ ఆఫ్ నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయని అన్నారు. సో దీంట్లో మనకి మెంతి చట్నీ, ఇంకా సలాడ్, బాబా చాలా వేడివేడిగా ఉంది, అంతేకాకుండా మనకి స్మోక్ ఎఫెక్ట్తో ఉంది. ఇది బట్టి మ్యాచ్ చేస్తారంటే మనకి బొగ్గులు మ్యాచ్ చేస్తున్నారు. ఒకసారి టేస్ట్ చేస్తాను మీ అందరి కోసం ఫస్ట్ బైట్. మనకు ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది బాగా. అంతేకాకుండా దీనిపైన బటర్ అయితే యాడ్ చేసేస్తున్నారు చాలా బాగా. ఇలా ట్రైన్ ఈ మోడల్ వేస్తున్నారు కాబట్టి చిన్నపిల్లలు బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. మింటి చట్నీతో మనకి స్మోక్ ఎఫెక్ట్ అయితే బాగా తెలుస్తుంది. దీంతో ఇంకా బాగుంది, నాకు వితౌట్ చట్నీతోనే బాగుంది. విజృంభిద్దాం. దీనిపైన అయితే మనకి కాజు కాజుతో గార్నిషింగ్ చేశారు కదా, 2 కాజు నాకు, 2 కాజు నువ్వు కూడా. మనకి దీంట్లో మటన్, ఫిష్, ప్రాన్, ఇంకా చికెన్, నాటుకోడి చికెన్ కూడా అయితే యాడ్ చేశారు. ఒకసారి అన్ని టేస్ట్ చేద్దాం. లాంగ్ గ్యాప్, మళ్ళీ వీడియోలో చాలా రోజులు అయిపోయింది, పృథ్వీ బిజీ అయిపోయాడు కాలేజీలో, కుదరట్లేదు. హిందూ కాలేజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి, గుర్తుపట్టండి అమ్మా. ఎలా ఉంది కాలేజ్ లైఫ్? పర్లేదు. న్యూ ఇయర్ స్పెషల్స్ ఏంటి? అంటే స్పెషల్ అంటే ఏదో ఆ రోజు సెలబ్రేషన్స్ కాదు, కొత్త న్యూ ఇయర్లో ఏం తీసుకుంటున్నావు నిర్ణయాలని? బాగా చదువుకోవాలి, ఫస్ట్ ర్యాంక్ కాకపోయినా కొద్దిగా పాస్ అయితే. పాస్ అవుతావు లేట్. సో ఒక్కసారి పని పెట్టేద్దాం. సో నేనైతే నాకు ప్రాన్ తీసుకున్నాను, ఇంకా చికెన్ కూడా తీసుకున్నాను, నాటుకోడి ఉంది, ఇంకా ఫస్ట్ ఫిష్ కూడా ఆమ్లెట్తో. నేనైతే ఆమ్లెట్, ప్రాన్, రైస్ ఫస్ట్ బైట్. ప్రాన్ కూడా చిన్న సైజు ప్రాన్, చాలా బాగా కుక్ అయింది. మనకి ఏంటంటే నాన్ వెజ్ సీ ఫుడ్, ఈవెన్ సీ ఫుడ్ మనం టేస్ట్ చేసేటప్పుడు కొద్దిగా మనకి ఎక్కడన్నా అది సరిగ్గా ఉడకపోయినా కానీ మనకి అది మొత్తం ఎఫెక్ట్ అవుతుంది అన్నమాట. బట్ ఇక్కడైతే వెల్ కుక్డ్. సో ఇలాంటి ఈ కాంబినేషన్లో కొద్దిగా గ్రేవీ వేసుకుని లేదంటే గోంగూర వేసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మనకి. అంతేకాకుండా మనకి గుంటూరులో కలియా ఫేమస్ కదా, ఒకసారి గోంగూరతో టేస్ట్ చేద్దాం. నేను గోంగూర ప్లస్ వేస్తాను ఇప్పుడు చూడు.
కలియా కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఇక్కడ గోంగూర మనకి ఎలా ఉందో చూద్దాం ఒకసారి. నెక్స్ట్ లెవెల్ గోంగూర అయితే ఒకసారి చికెన్ పెట్టుకుని ఆమ్లెట్తో రెడీనా? నాకు చికెన్ మొక్క వచ్చింది అన్న. దీంట్లో మనకి ఫిష్ కూడా యాడ్ అవుతుంది. మనకి నాకు తెలిసి గుంటూరు విజయవాడలో ఫిష్ యాడ్ చేసే పొట్లం బిర్యానీస్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియదండి, మాకైతే తెలియదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నల్లికోస్ బిర్యానీ అంటారు కదా, అది కూడా ఇక్కడ దొరుకుతుంది అన్నమాట. రాజుగారి కోడిపాలు, రాయలసీమ కోడిపాలు, ఏలూరు రొయ్యల వేపుడు, గుంటూరు కోడి కూర, ఇంకా స్టార్టర్స్లో అయితే మనం చెప్పక్కర్లేదు. అండ్ ఎవరైనా చెన్నై హైవే మీద వెళ్తూ ఉండండి, విజయవాడ చెన్నై వెళ్ళేటప్పుడు మీకు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. దీ ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో లింక్ కూడా యాడ్ చేస్తాము, దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ ప్లేస్కి అయితే వచ్చేస్తారు. సో మేమైతే ఈరోజు ఇక్కడికి వచ్చేసి మీకు ఫుల్లీ సాటిస్ఫైడ్. సో దీంతోపాటు మనం చేసి ప్రశాంతంగా ఇంటికి లాగిస్తాం. గుంటూరు నుంచి కూడా చాలామంది వస్తున్నారు. నేను అనుకున్నాను గుంటూరులో అన్ని రెస్టారెంట్లు ఉంటాయి, విజయవాడ నుంచి కూడా వస్తున్నారు పీస్ఫుల్గా. మంగళగిరి లోకల్. సో ఇంకొక మెయిన్ ఇష్యూ ఏంటంటే వచ్చిన వాళ్ళ మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చి వెళ్తున్నారు అలాగే. సో అందరిగా ఇంకొక అందరికి ఇంకొకసారి నూతన సంవత్సరం శుభాకాంక్షలు. అండ్ దాన్ కీప్ వాచింగ్ ఫుడ్ వాలా. బాయ్ బాయ్.